నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న, వజూలో ఫర్జులు ఎన్ని, ఏవి? మొన్న వజూలో ఫర్జులు ఎన్ని? వజూలో ఫర్జులు ఆరు, బాగా గుర్తుపెట్టుకోండి. అందులో అల్లాహ్ సుబ్హానహు తలా సెలవిచ్చిన ఆయతలోనే ఇవన్నీ ఉన్నాయి. నాలుగు రెండు అదనంగా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు తలా మీరు నమాజుకం సమాయత్తమైనప్పుడు మీ ముఖాలను కడుక్కోండి. ముఖం అందులో వచ్చేసింది ఫర్జ్, ముఖాన్ని కడగడం. రెండు చేతులను మోచేతులు సమేతంగా కడగండి, అది రెండవ ఫర్జ్ మోచేతులు. తలను మసాజ్ చేయండి, తలను మసాజ్ చేయడం చెవులతో పాటు, కనుక అది మూడవ ఫర్జ్. ఆ తర్వాత కాళ్లను చీల పండలాల వరకు కడగండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పాడు. కనుక నాలుగు ఫర్జులు అయిపోయాయి. ఒకటి ముఖాన్ని కడగడం, రెండవది రెండు చేతులను మోచేతులు సమేతంగా కడగడం, మూడవది తలను మసాజ్ చేయడం, నాలుగవది కాళ్లను చీల మండలాల వరకు కడగడం, ఇక ఐదవది క్రమాన్ని పాటించడం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ క్రమం అయితే చెప్పాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధానాన్ని అయితే మనకు తెలియజేశారో అదే విధంగా మనం క్రమాన్ని పాటించాలి. కానీ ఒక అవయవాన్ని ముందు, ఒక అవయవాన్ని తర్వాత, ముందు అడిగి కడగాల్సిన అవయవాన్ని తర్వాత కడిగి, తర్వాత కడగాల్సిన అవయవాన్ని ముందు కడగడం, దీన్ని ఏమంటారంటే తర్తీబ్ని మిస్ అవ్వడం అంటారు. కనుక మనిషి క్రమాన్ని పాటించాలి, ఇది ఐదవది. ఆరవది ఏమిటంటే మువాలాత్ అంటారు. మువాలాత్ అంటే ఒక అవయవం తర్వాత మరో అవయవాన్ని వెంటనే కడగడం. ఈ ఆరు ఏవైతే ఉన్నాయో ఇవి వుజూలోని ఫర్జులుగా ఉంటాయి. కాస్త వివరంగా చెప్పండి ఇన్షాల్లా. వీటినే కాస్త వివరంగా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన ఒక మాటను ఇంతకుముందే మీ ముందర పెట్టడం జరిగింది. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఫగసిలు ఉజూహకుం, మీ ముఖాలను కడగండి. కనుక మొదటిది ఫగసిలు ఉజూహకుం. ఈ ముఖం కడగడంలో బాగా గుర్తుపెట్టుకోండి, నోట్లో నీళ్లు తీసుకొని పుకిలించడం కూడా వచ్చేస్తుంది, ముక్కుల్లో నీళ్లు ఎక్కించి శుభ్రపరచడం కూడా వచ్చేస్తుంది. కనుక ముఖం కడగడం అంటే ఈ మూడు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, వ ఐదియకుం ఇలల్ మరాఫిక్, మీ చేతులను మోచేతులు సమేతంగా కడగండి అన్నాడు. కనుక మోచేతులు సమేతంగా అన్న ఇందులో అరచేతుల్ని కడగడం కూడా వచ్చేస్తుంది. ఇక అడిగే వ్యక్తి ఒక ప్రశ్న అడగచ్చు, అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ముఖాన్ని కదా ముందు కడగమన్నాడు, మరి అలా కాకుండా అరచేతుల్ని ముందు కడిగి ముఖాన్ని తర్వాత కడుగుతున్నా అంటే ఎందుకు అంటే ప్రవక్త సలహాసం అలా కడిగారు కనుక మేము అలా కడుగుతున్నాం. ఇది సూటి సమాధానం. రెండవది ఏమిటంటే మనం చేతులు కడుక్కోకుండా డైరెక్ట్గా ముఖం కడిగితే మన చేతులకు ఉన్న యొక్క మైల, మట్టి లేదంటే ఇతరత్ర ఏదైనా ఉంటుందో అది ముఖానికి అంటుకునే అవకాశం ఉంటుంది. వుజూ వల్ల శుభ్రత అనేది అంతర్భాగమై ఉంటుంది. కనుక మనిషి ముందు తన చేతుల్ని కడుక్కోవాలనే యుక్తి అనేది దీని వెనకాల మనకు కనబడుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా వంసహు బిరుఊసికుం, మీ తలను మీరు మసాహ్ చెయ్యండి. తలను మసాహ్ చేయడం అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే తలను మసాహ్ చేయడంలోనే చెవులు కూడా వచ్చేసాయి. చెవుల మసాహ్ కూడా తలలోనే వచ్చేస్తుంది. కనుక అవయవాలు ఏవైతే ఉన్నాయో ఫర్జ్ ఏమిటంటే అన్ని అవయవాల్ని ఒకసారి కడగడం. ఫర్జ్ అవయవాలు అన్ని అవయవాలను ఒకసారి కడగడం. కనుక మసాహ్ కూడా ఒకసారి మాత్రమే చేస్తారు. ఎలాగైతే సున్నత్ మనం తీసుకుంటే రెండేసి సార్లు కడగాలంటే టోటల్గా మూడు సార్లు కడగడం ఏదైతే ఉందో అది ఇతర అవయవాల విషయంలో జరిగినప్పటికీ తల విషయంలో మాత్రం అక్కడ కూడా ఒకసారి మాత్రమే మనిషి అనేది మసాజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మూడు సార్లు మసాజ్ చేసే అనుమతి లేదు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, మీ యొక్క కాళ్లను చీల మండలాల వరకు కడగండి. కనుక చీల మండలానికి ఈ గిలకలు అంటారు, ఈ చీల మండలానికి పై వరకు అనేది మనిషి అనేది రెండు కాళ్లను కడుక్కోవాలి. సరే, ఇది కాస్త వివరణ. వీటితో పాటు ఇతర యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని తర్తీబ్ అంటారు. కనుక తర్తీబ్ ఏదైతే ఉందో ఆ తర్తీబ్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ విధానాన్ని పూర్తిగా పేర్కొన్నారు. కనుక ప్రవక్త సలసం ఎలా చేశారో అలానే మనం అదే క్రమాన్ని పాటిస్తూ వుజూ చెయ్యాలి. అలాగే ఒక అవయవం, దీన్ని మువాలాత్ అంటారు, ఒక అవయవం అనేది కడిగి ఆ అవయవం ఎండక ముందే
అవయవం తన పొడిబారక ముందే వేరే అవయవాన్ని కడిగేయాలి. ఉదాహరణకు నేను ముఖం కడిగాను, అందులో ఒక పిలుపు వచ్చింది, నేనేం చేశాను అంటే మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి కడిగిన ముఖం పూర్తిగా ఏమైపోయింది? ఎండిపోయింది, పొడిగారిపోయింది. కనుక నా వుజు నెరవేరు. దీన్నే మువాలత్ అంటారు. ఒక అవయవం తర్వాత వెనువంటనే మరో అవయవాన్ని మనం కడగాలి. కనుక ఆరు యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వుజులోని అర్కాన్లుగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా వుజు అనేది పూర్తయ్యే అవకాశం ఉండదు. కనుక మనం ఈ ఆరింటిని మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, పాటిస్తారని ఆశిస్తున్నాం. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.